పిప్పెర కృష్ణ మాట్లాడుతూ రైతులను రాజు చేసే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని, రైతు బంధు రైతు బీమా పథకాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ తోటారాము, టిఆర్ఎస్ నాయకులు రమేష్ మాషెట్టివార్, విలాస్ గాదేవార్, టిఆర్ఎస్ బీసీసీఎల్ అధ్యక్షులు కాన్లీ సైనాత్ తదితరులు పాల్గొన్నారు. మన వెంబడి ఉండి రైతుల కాయ కష్టం గుర్తించి ఏదైతే రైతు బంధు ఏర్పాటు చేసి 8వ సారి రైతు బంధు విడుదల చేయడం జరిగింది. అందుకారణంగా మనము తెలంగాణ రాష్ట్రంలో బైస మార్కెట్ మా యాడినందు ఈరోజు రైతు బంధు వరచ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ ముఖ్య కార్యక్రమానికి విచ్చేసిన మన తాలూకా ముద్దుబిడ్డైన మన ఎమ్మెల్యే జి విఠలరెడ్డి గారు, మరి అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన పార్టీ కార్యకర్తలు, రైతులు, మరి ఇదేవిధంగా ప్రతి ఒక్కరికి మన అందరి తరఫున కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి స్కీమ్స్ లేవు, రైతులకు అండదండలు ఎప్పుడు ఉంటూ రైతుల క్షేమం కోరుకుంటున్న సీఎం గారు ఎల్లకాలం ఆయు ఆరోగ్యాలతో ఉండాలని, మనకు ఇట్లాంటి స్కీమ్స్ ఇంకా మరెన్నో ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ప్రతి గ్రామాల్లో కూడా, రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ఎందుకు సంబరాలు అంటే, మరి గత 8 సీజన్లు అంటే 2018 నాలుగో సంవత్సరం 8 సీజన్ల నుంచి ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి వారు రైతులకు రైతుల కష్టాలు తెలుసు కనుక స్వయంగా ఆయన రైతు కనుక రైతులకు ఏం కావాలా, ఎటువంటి టైంలో మనం ఏం చేయాలని చెప్పి వారికి ఆలోచన చేసి ప్రతి పంటకు సంవత్సరానికి 2 పంటలు తీసుకుంటాం. ముందైతే తీయలేము కానీ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఉన్నది కనుక, నీళ్లు ఉన్నాయి కనుక 2 పంటలు తీసుకున్నాం. చాలా 75% 2 పంటలు తీసుకున్నాం. ప్రతి పంటకు 5000 రూపాయలు వారు మరి రైతు వ్యవసాయ పెట్టుబడి అంటే ఇప్పుడు మీరు కంటే ముందు మనకు పెట్టుబడి కావాలి తప్పకుండా. ఏది విత్తనాల కోసం, ఎరువుల కోసం, మరి ఫర్టిలైజర్ ఇవన్నీ దానికోసం మనం పెట్టుబడి కావాలి. మనం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, మరి వ్యాపారస్తుల దగ్గర మనం ఏదో ఇంత వడ్డీకి తీసుకొని మరి మనం చేసేవాళ్ళం. ఇప్పుడు అది అవసరం లేదు. ప్రతి రైతు కూడా ఇప్పుడు వడ్డీకి తీసుకుంటూ లేరు. తర్వాత బ్యాంక్ కూడా క్రాప్ లోన్ కోసం కూడా చాలా తక్కువైంది. ఇది ఇదే పెట్టుబడితోటి ఎకరానికి 5000 రూపాయలు పెట్టుబడితో ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తున్నారో దానితోటే వ్యవసాయం మనం చేసుకుంటున్నాం. అప్పుల భారం తగ్గింది, ఆత్మహత్యలు తగ్గినాయి. మరి ఇటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే మనం అందరం కూడా ఎంతో సంతోషంతో ఇక్కడ వచ్చిన మనం అందరం ఇక్కడ ప్రజాపతులము, రైతులము, వ్యాపారస్తులము, మరి ఎడ్యుకేటెడ్ అందరూ కూడా మనం సమావేశమై మరి ఇలాగానే ప్రతి గ్రామంలో కూడా సమావేశమవుతున్నారు. ముఖ్యమంత్రి గారికి మరి పాలాభిషేకం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మరి నిన్నటికి మన రైతుల కోసం సుమారు 8 పంటలకు 4 గేన్లకు 50,000 కోట్లు మన అకౌంట్లలో పడ్డాయి. మరి ఇక్కడ అంత ఎక్కువ మటుకు అందరికీ వ్యవసాయం ఉన్నది, లేని వారు ఉంటారు, లేని వారికి వేరే స్కీమ్స్ ఉన్నాయి, ఉన్నవారికి అకౌంట్లో పడ్డాయా లేవారు చేతులు అందరు. మరి ఇంత మంచి స్కీమ్ తీసుకున్నాడంటే మనం మరి మన కోసం ఇంత చేస్తున్నాం కానీ మనం కనీసం కృతజ్ఞతలు తెలపాలి, ఉద్దేశంతో థ్యాంక్స్ చెప్పాలి, వారికి శుక్రియాదా చేయాలి, శుక్రియాదాకరణ. దానికోసం మనమందరం మన బాధ్యత, మనందరి బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ సందర్భంగా. క్రీడలు మనిషి శారీరక మానసిక ఆరోగ్యానికి కాపాడి మరింత ముందుకు తీసుకెళ్లడానికి దోహదపడతాయి. ప్రస్తుత పరిస్థితులలో మైదానాలు అనువుగా ఉంటే శారీరక దారుద్ర్యం, ఫిజికల్ ఫిట్నెస్ గల యువతకు పోలీసులు వంటి కొలువుల ప్రాక్టీస్ నిమిత్తం పనికి వస్తాయి. అలాంటిది బైంసా నుండి పార్టీబి వెళ్లే రహదారిలో కమలాపూర్ గుట్ట సమీపంలో 2,65,00,000తో ఇండోర్ అవుట్డోర్ క్రీడలను ఆడటానికి నిర్మించినటువంటి మినీ స్టేడియం ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోవడం లేదు. దీనిపై అవామ్ న్యూస్ ప్రత్యేక కథనం.
2012 క్రీడా మైదానం కొరకు స్థలం సేకరణ చేయగా 2014లో ఈ క్రీడా మైదాన పనులు ప్రారంభం కొరకు నిధులు మంజూరు చేశారు. కొన్ని సంవత్సరాల క్రితమే నిర్మాణ పనులు పూర్తయిన ఆటలు ఆడడానికి మాత్రం ఇప్పటికీ క్రీడా మైదానాన్ని ప్రారంభించడం లేదు. దీంతో అటువైపు వెళ్తున్న పలువురు ప్రజలు క్రీడా మైదానం కట్టింది ఆడడానిక చూడడానిక అంటూ సెటర్లు వేస్తున్నారు. తొందరలోనే ప్రారంభమైతే ప్రైవేట్ జిన్నింగ్ ఫ్యాక్టరీలు ఖాళీ స్థల వెంచర్లలో ఆడే బెడద తప్పుతుందని వాపోతున్నారు. కొత్తది పాతది అవుతుంది. 2,65 కోట్లతో నిర్మించిన క్రీడా మైదానం 3 సంవత్సరాల క్రితమే పనులు పూర్తయిన ఇంకా ప్రారంభం కావడం లేదు. స్టేడియం మొత్తం పిచ్చి మొక్కలు మందు బాటిళ్లతో నిండి గత ఈ సంవత్సరం కురిసిన భారీ గాలి వర్షాలకు పైభాగంలో కొన్ని రేకులు కాస్త ఊడిపోయాయి. దీంతో నిర్మించిన మినీ స్టేడియం కొత్తది కాస్త పాతదిలా కనిపిస్తుంది. దీన్ని నిర్మించిన కాలపరిమితి 5 సంవత్సరాలు కూడా పూర్తి అయిపోతుంది. దీంతో 5 సంవత్సరాలు పూర్తి అయినట్లు అయితే కాంట్రాక్ట్ రిపేరు చేయడానికి కూడా ముందుకు రారు. కాంట్రాక్టర్లు వారు నిర్మించిన ఏ నిర్మాణానికి అయినా 5 సంవత్సరాల లోపు వారి బాధ్యత ఉంటుంది. నిర్మించిన మినీ స్టేడియం గత 3 సంవత్సరాల క్రితమే పనులన్నీ పూర్తయిన కేవలం క్రీడా సామాగ్రి మాత్రమే కావాల్సి ఉండగా గత 2 సంవత్సరాల నుండి కరోనా ఫస్ట్ సెకండ్ వేవ్ మహమ్మారి వలన ప్రారంభానికి నోచుకోలేదని కొందరి ప్రజల అభిప్రాయం. ఇకనైనా ఈ మినీ క్రీడా మైదానాన్ని ప్రారంభించి యువతకి ఇండోర్ అవుట్డోర్ క్రీడలు ఆడడానికి అవకాశం ఉండేలా అధికారులు ప్రజాప్రతినిధులు చూడాలని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లేదంటే తొందరలోనే మరో మహాముప్పు ఒమిక్రాన్ థర్డ్ వేవ్ పొంచి ఉందని అది రాకముందే ఈ ప్రారంభం కాస్త తొందరలోనే జరపాలని క్రీడాకారులు కోరుకుంటున్నారు. అందరికీ ముందుగా నమస్తే, నేను మీ కొండ సాయి ప్రసాద్. మనమందరం చూస్తున్నాము ఏదైతే ఒక బైన్స నుండి పాడీబీకి వెళ్ళే దారిలో ఏదైతే మన యొక్క కొన్ని రోజుల కొన్ని సంవత్సరాల క్రితం 2012లో ఏదైతే హామీ ఇచ్చిండ్రో మనకి యొక్క ఇండోర్ స్టేడియం అవుట్డోర్ స్టేడియంకు స్థలం ఏదైతే ఇచ్చిండ్రో మనం చూస్తున్నాం. 2012 అంటే ఇది 2021, సుమారు 9 సంవత్సరాల నుంచి కూడా చెప్పారు కానీ దాని గురించి ఎవరు కూడా ప్రారంభించలేరు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే యువకులు పోలీసులు పోలీస్ ఉద్యోగాలు కొట్టాలనుకున్న వాళ్ళు ఆర్మీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఫిజికల్గా వాళ్ళకు ఒక ఏదైతే ఒక రన్నింగ్కు కూడా ఫిజికల్గా శరీరానికి సంబంధించింది ఉంటుంది యూజ్ అవుతుంది. కాబట్టి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంది, ఏదైతే 3 సంవత్సరాల క్రితమే ఇది ఒక కంప్లీట్ అయింది, కాకపోతే ఇది ఎందుకు ప్రారంభిస్తలేరని చెప్పేసి నేను ఒక అధికారులకు ప్రజాప్రతినిధులకు క్వశ్చన్ చేస్తున్నాను. ఎందుకంటే మేము ఈ యొక్క యువకుల తరఫున ఎందుకు ఇంత ఆందోళన చెందుతున్నామంటే ఒక మనం ఒక భయంస యువకులు కావచ్చు, చిన్న పక్కన పల్లెటూరు యువకులు కావచ్చు, అరే ఆడుకుందామంటే ఒక స్థలం లేదు, ఫిజికల్గా మేము ఏం చేయలేక ఇంట్లో కూర్చొని మొబైల్కు అందరూ కూడా అట్రాక్ట్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో కీలక సమయంలో అందరూ కూడా ప్రజాప్రతినిధులు ఆలోచించాలి. స్థానిక ఎమ్మెల్యే విఠారెడ్డి గారిని, ఏదైతే యొక్క ఇండోర్ అవుట్డోర్ స్టేడియం ఏదైతే మీరు అంత కంప్లీట్ అయిందో దీన్ని తొందర ప్రారంభించాలి. ఎందుకంటే ఒక ఫస్ట్ మనకు వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ అయిపోయింది, థర్డ్ వేవ్ కూడా వస్తుందన్న ఒక భయంతో ప్రతి ఒక్కరు ఉన్నారు. కాబట్టి ఇప్పటికి కూడా మనము ఈ యొక్క ప్రారంభించకపోతే మనము ఇక ముందు కూడా ఇలాంటి ప్రారంభించలేము. కాబట్టి ఏదైతే ఒక 2,60 కోట్లతో కట్టిన యొక్క ఏదైతే కట్టినరో ఈ యొక్క ఇండోర్ అవుట్డోర్ స్టేడియం వెంటనే ప్రారంభించాలి. యువకులకు కావచ్చు, ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్కు లేదా ఆర్మీకి సెలెక్ట్ కావడానికి వాళ్ళు ప్రయత్నించిన వాళ్ళందరికీ కూడా మనమంతా సహాయపడాలంటే అతి తొందరగా ప్రారంభించి అందరు యువకులకు మీరు సపోర్ట్ చేశారని చెప్పేసి అనుకుంటున్నాను. ధన్యవాదాలు. ముదల్ నియోజకవర్గంలోని పలు మండల కేంద్రాలలో అర్ధరాత్రి నుండి భారీ వర్షం దంచు కొట్టింది. అసలే వర్షాకాలం, వర్షాలతో పంటలు నష్టపోగా ఇప్పుడు శీతాకాలంలో కూడా ఈ వర్షాలు రబీ పంటలు నష్టం పోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.
బైంసా మండలంలోని వాటోలి గ్రామ పంచాయతీలోని బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కాడే సందర్శించారు. ప్రకృతి వనంలో చదును చేసి నాటినందుకు అభినందించారు. ఈ కార్యక్రమంలో బైంసా తహసీల్దార్ విశంబర్, ఎంపీడీఓ గంగాధర్, గ్రామ సర్పంచ్ నిఖిత సచిన్ తదితరులు పాల్గొన్నారు. पेनपल्ली में मैं जाके देखा एक्सलेंट लैंड है. पीपीवी का वो कोतुलगाम का कैंसिल करके वहाँ कर रहे थे, बहुत अच्छा रहता वो. सर उधर चालू नहीं किया होगा तो करो. अब थोड़ा काम कर रहा हूँ. पेमेंट हुआ है साले का फिर जीरो में पेमेंट किया तो कैसा करते हैं आप ही ट्रेनर है आप ही बता रहे हैं. सिंधलपुर के कैंसिल करते हैं. सिंधलपुर के कैंसिल करते हैं वहाँ पर सिंधलपुर का पूरा कैंसिल करते हैं. कोई प्रॉब्लम नहीं. बहुत अच्छा है सर लैंड. अभी చెరువు ఒడ్డుకు సిక్కం ఉంది కదా, 29 ఎకర్స్ ఉంది అక్కడ. మీరు జాకే దేక సార్ పర్సన్ ఖాళీ ఈజీఎస్ వర్క్ దేకనే లేదు. ల్యాండ్కి గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ బోల్తే సర్పంచ్కు ఎంపీటీసీ పిఎస్ఏ చైర్మన్ ఎమ్మెల్యే సార్కు బోల్దే బోలా షురు కర్ సక్తే పర్సన్ షురు కర బోల్తే సర్పంచ్ కర్త नेक्स्ट ईयर प्लांटेशन कर सकते हैं. हाँ नेक्स्ट ईयर करेंगे. नर्सरी का जब आएगा जून में फटाफट फटाफट लगा देंगे. बहुत अच्छा है. जुलाई में केरला केरला अच्छा हाँ माला कट चुके हैं. अटल बंद है सर. कल जाना ప్రజా సమస్యల పరిష్కరమే ధ్యేయంగా ముందుకు వెళ్తానని ముదల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ఈ రోజు ముదల్ మండల కేంద్రంలోని మచ్కల్ గ్రామంలో 4 లక్షలతో నిర్మించిన ఎస్సీ కమిటీ హాల్, 3 లక్షలతో నిర్మించిన శంషాఘాట్ ప్రహరీ గోడను ప్రారంభించారు. అదే విధంగా మైనార్టీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తుందని వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సాధిస్తుందని తెలిపారు. ప్రజలు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని కోరారు. స్థానికులు 2 బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో బైంసా ఏఎన్సి చైర్మన్ పిప్పేర కృష్ణ, సర్పంచ్ అశ్విని మైసాజీ, ఎంపీటీసీ సభ్యులు ఆత్మస్వరూప్, మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. టెంపుల్ దగ్గర, దేవాలయం దగ్గర గుడి కానీ సైడ్ కానీ మందిరం ఎప్పుడో చేపించుకున్నాం 10 లక్షల రూపాయలు. కానీ మీరు మీ గ్రామం నుంచి 2 లక్షల రూపాయలు కంట్రిబ్యూషన్ కట్టాలి. ఇంకో చెప్తున్నా మీరు చేయాలి కదా, అందరు సంబంధించండి కదా. మరి ఎందుకు మర్చిపోతున్నారు? ఇవన్నీ చెప్తున్నారు అది చెప్తున్నారు, అవసరం లేదా? మరి ఇప్పుడు ప్రత్యేకంగా అంటే ఎక్కువ మచ్కల్ది అంటారు కదా, ఊరి పేరైతే మచ్కల్ అంటారు, దేవాలయం అంటే అందరు మచ్కల్ పేరే అంటారు. మరి ఇవన్నీ అడిగి దానికోసం చెత్త చెప్తున్నారు. నేను మీకు చెప్తున్నా, కోరుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, అట్లయితే ఎక్కువ మంది మధుగల్ రామ్టేక్ సరస్సు నగర్ దేగర్ నుంచి వస్తారు, వస్తారు కదా అడిగి. అయితే ఊరికి చేద్దాం, మా ఊరు నుంచి దేగర్ నుంచి ఒక 50 వేలు ఇప్పిస్తున్నారు, 2 లక్షల రూపాయలు కట్టాలా. ఇంకా పిల్లల ఖర్చు లేదు, దేగర్ నుంచి 50 వేల రూపాయలు ఊరు నుంచి వీడిసి నుంచి ఇప్పిస్తా. అదేవిధంగా మీరు కూడా 2-3 గ్రామాలు చేయొచ్చు కదా, రామ్టేక్ చేయాలా? పూజలు చేస్తాం, మేకలైతే కోస్తాం. అబ్బా న్యూస్ ఇంతటి సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.